హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. ఈ వీడియోలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే కోడింగ్ స్కిల్స్ లేకుండా, ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకుండా ఐటీ జాబ్ ఎలా కొట్టాలి, కోడింగ్ స్కిల్స్ లేకుండా ఐటీలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, కోడింగ్ డిఫికల్ట్ ఉంటుంది, కోడింగ్ లేకుండా ఐటీలోకి ఎంటర్ అవ్వడం అనేది చాలామంది కెరీర్ గైడెన్స్ సెషన్స్లో వచ్చి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నప్పుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నప్పుడు టాప్ 3 ఎసెన్షియల్ స్కిల్స్, ఒకటి ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్, సెకండ్ కమ్యూనికేషన్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ లాజికల్ థింకింగ్. ఈ మూడు ఖచ్చితంగా ఎసెన్షియల్ స్కిల్స్. అయినా మీకు కోడింగ్ అంటే ఒక ఫియర్ ఉండి, అసలు కోడింగ్ లేకుండా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఒక 5 కోర్సెస్, టాప్ 5 కోర్సెస్ హౌ టు గెట్ సాఫ్ట్వేర్ జాబ్ వితౌట్ కోడింగ్ స్కిల్స్ అనుకున్నప్పుడు, ఒక 5 కోర్సెస్ గురించి మాట్లాడదాం. ఒకటి యుఐ యుఎక్స్ డిజైనర్, సో యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్. ఇప్పుడు మనం, సో యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక అప్లికేషన్ ఆర్ ఒక సాఫ్ట్వేర్ని మార్కెట్లోకి లాంచ్ చేసేటప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, యూజబిలిటీ ఎలా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీనెస్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో యుఐ యుఎక్స్ డిజైనర్గా మీరు వెళ్ళాలనుకుంటే కోడింగ్ స్కిల్స్ కంటే కూడా మీ క్రియేటివిటీ, అలాగే మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ఎంత సింపుల్గా మీరు ప్రజెంట్ చేయగలరు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సెకండ్, మాన్యువల్ టెస్టర్, సో క్యూఏ, క్వాలిటీ అనలిస్ట్ అంటాం, టెస్ట్ ఇంజనీర్ అంటాం. అయితే టెస్టింగ్లో కోడింగ్ కావాలి, ఎందుకంటే టెస్టింగ్లో ఆటోమేషన్ టెస్టింగ్కి ప్రోగ్రామింగ్ కావాలి, అలాగే డేటాబేస్ టెస్టింగ్కి, డేటా వ్యాలిడేషన్స్ చేయాలన్నా సరే సీక్వెల్ క్వరీస్ రాయాలి. సో టెస్టింగ్కి ఖచ్చితంగా కోడింగ్ కావాలి. అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో డొమైన్ నాలెడ్జ్ బేస్ చేసుకుని బ్యాంకింగ్ ప్రాజెక్ట్ మాన్యువల్ టెస్టర్, దీనికి ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్తో పాటు కొంచెం సీక్వెల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్లో మొబైల్ యాప్స్ మాన్యువల్ టెస్టర్, సో కొన్ని ప్రాజెక్ట్స్లో ఏపీఐ మాన్యువల్ టెస్టర్, ఇలా కొన్ని మాన్యువల్ టెస్టింగ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో మాన్యువల్ టెస్టింగ్ ఓపెనింగ్స్ కానీ మీరు ట్రై చేసేటట్లయితే, సో మీకు కోడింగ్ స్కిల్స్ని అవాయిడ్ చేయొచ్చు. అట్లాగే థర్డ్ వన్ బిజినెస్ అనలిస్ట్. సో బిజినెస్ అనలిస్ట్ అంటే క్లయింట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకుని, క్లయింట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ని రిక్వైర్మెంట్స్గా కన్వర్ట్ చేసి, ఆ రిక్వైర్మెంట్స్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్తో డిస్కస్ చేసి, వీళ్ళు డెవలప్ చేసిన, టెస్ట్ చేసిన ప్రోడక్ట్ని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేయటం అనేది బీఏ రెస్పాన్సిబిలిటీ, బీఏ క్లయింట్ రిప్రజెంటేటివ్. సో బీఏ జాబ్ వచ్చేటప్పటికి ఏంటంటే, సో దీనికి కూడా కోడింగ్ స్కిల్స్తో పెద్దగా పని ఉండదు, టెక్నికల్ అండర్స్టాండింగ్ అలాగే ఆర్కిటెక్చరల్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. సో ఫోర్త్ వన్ స్క్రమ్ మాస్టర్. సో స్క్రమ్ మాస్టర్ ఏంటంటే సర్వెంట్ లీడర్ అంటారు, ట్రూ లీడర్ అంటారు. సో స్క్రమ్ మాస్టర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి ఒక టీమ్ ప్రొడక్టివిటీని కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేయటం, టీమ్ ఎజైల్ ఫిలాసఫీ, స్క్రమ్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యేలాగా చేయటం, సో ఈ టీమ్ ఇంపెడిమెంట్స్ ఆర్ బ్లాకర్స్ ఏమైనా ఉంటే వాటిని అన్బ్లాక్ చేయటం, ఇవన్నీ కూడా స్క్రమ్ మాస్టర్ చేస్తారు. సో స్క్రమ్ మాస్టర్ రోల్కి మీకు వెళ్ళేటప్పుడు టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఎందుకంటే అసలు డెవ్ టీంలో ఏం జరుగుతుంది, టెస్టింగ్ టీమ్ ఛాలెంజెస్ ఏంటి, డిప్లాయ్మెంట్ ఇంకా స్పీడప్ ఎలా జరగచ్చు, ఇంకా ఆప్టిమైజేషన్ ఎలా జరగాలి, సో క్లౌడ్ యూటిలైజేషన్ ఎలా ఉంటే బెటర్, ఎక్కడ ఆటోమేషన్ రావాలి, ఇలాంటి టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉండాలి. కానీ సో ఇఫ్ దే నీడ్ నాట్ టు రైట్ కోడ్, ఇఫ్ దే రైట్ కోడ్ దట్ ఈస్ అన్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్, బట్ మ్యాండేటరీ కాదు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ రోల్ వచ్చేటప్పటికి డేటా అనలిస్ట్. సో డేటా అనాలిసిస్లో కూడా సీక్వెల్ స్కిల్స్ ఇంపార్టెంట్. దీనిలో సీక్వెల్ స్కిల్స్ కంటే కూడా, సో పవర్ బిఐ, ట్యాబ్లు, క్లిక్సెన్స్ లాంటి టూల్స్ వాడటం, స్టాటిస్టిక్స్, దాని నుంచి మెట్రిక్స్ జనరేట్ చేయటం, ఈ డేటా ట్రెండ్స్ని ప్రిడిక్ట్ చేయగలగటం, డేటా ప్రాపర్గా అనాలిసిస్ చేయగలగటం అనేది ఇంపార్టెంట్. సో ఈ 5 స్కిల్స్లో, అంటే మీరు యుఐ యుఎక్స్ డిజైనర్కి వెళ్ళినా, మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్గా ట్రై చేసిన, బిజినెస్ అనలిస్ట్గా ట్రై చేసిన, స్క్రమ్ మాస్టర్గా వెళ్ళినా, డేటా అనలిస్ట్గా వెళ్ళినా, ఈ 5 స్కిల్స్లో మీరు కోడింగ్ స్కిల్స్ లేకుండా కూడా ఐటీలోకి ఎంటర్ అవ్వచ్చు. మీ ప్రొఫైల్ ఈ 5 స్కిల్స్కి సూట్ అవుతుందా లేదా, మీరు ఈ 5 స్కిల్స్లో ఏ స్కిల్ చూస్ చేసుకుంటే మీకు బాగుంటుంది, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోడింగ్ అంటే ఫెయిర్ ఉండి బట్ ఐటీలోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఇలాంటి వాళ్ళ కోసమే ప్రతి సాటర్డే మేము కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ క్వాలిటీ థాట్ 11:30 to 1 o'clock కండక్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్కి ఎవరైనా సరే ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి ఎలా రిజిస్టర్ అవ్వాలనే డీటెయిల్స్ కింద మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు కెరీర్ గైడెన్స్కి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిజిస్టర్ అయితే, సో ప్రాపర్గా ఐటీలోకి ఎలా ఎంటర్ అవ్వాలనేటువంటి గైడెన్స్, ఇంటర్న్షిప్స్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి మనం మాట్లాడవచ్చు. సో ఇది
అంటే ఇవాళ మనం కోడింగ్ స్కిల్స్ లేకుండా ఎలా ఎంటర్ అయ్యో చూసాం మనం. ఇంకా మన ఫ్యూచర్లో సో అసలు ఈ లో కోడింగ్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, స్క్రమ్ మాస్టర్ ఇంకా డీటెయిల్గా ఏం చేస్తాడు, మాన్యువల్ టెస్టింగ్ ఎలా ఉంటుంది అనేటటువంటి టాపిక్స్ గురించి కూడా మాట్లాడటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఐటీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.